పెదకురుపాడు నియోజకవర్గ నూతన సమన్వయకర్తగా నంబూరి శంకర్రావు బాధ్యతలు స్వీకరించారు. పెదకురుపాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా బాధ్యతలు వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని పెద్దపరిమికి చెందిన నంబూరి శంకర్రావుకి అప్పచెప్పారు. పెదకురుపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు ఖరారు కావడంతో నంబూరి శంకర్రావు స్వగ్రామమైన పెద్దపరిమి నుండి అమరావతి మండలం వైకుంఠపురం వరకు 200 బైక్లు 150 కార్లు భారీ వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొని ఆయనకు మద్దతు తెలియజేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ పెదకురుపాడు సమన్వయకర్త శంకర్రావు మాట్లాడుతూ, నన్ను నమ్మి ఇక్కడ నన్ను నియమించడం జరిగిందని, నేను ఈ నియోజకవర్గంలో గెలిచి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజ్యంలో ఈ బైక్ ర్యాలీ చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఏఎస్ఆర్ కుటుంబం సభ్యులందరికీ, పాత్రికేయులకి మరియు మన బీజేపీ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు పెదకురుపాడు సమయకర్తగా నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ 8 సంవత్సరాల నుంచి మా వైఎస్ఆర్ పార్టీ పెదకురుపాడులో 8 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు పార్టీ కోసం. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, ఈ కార్యకర్తలందరికీ. అలాగే ఇంతకుముందు పనిచేసిన సమయకర్తలుగా, పెదకురుపాడు సమయకర్తలుగా పనిచేసిన అందరికీ, సబ్బుబాబు కానీ, దొడ్లేరు అనిరెడ్డి గారు కానీ, అనవయ్య గారు కానీ, మనోహర్ నాయుడు గారు కానీ అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. వీళ్ళందరి సహకారంతో నేను పార్టీని ముందుకు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద బాధ్యత ఇది. నాకు పెదకురుపాడు అనేది రాజధానికి అత్యంత చెరువులో ఉన్న ఒక పెద్ద నియోజకవర్గం ఇది. ఇది ఎలాంటి నియోజకవర్గం మీ అందరికీ తెలుసు, ఒక టీడీపీకి కంచుకోట లాంటిది. అలాంటి దాన్ని నేను ఛేదించి మీ అందరి సహకారంతో నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సీట్ కలిసి అప్పచెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేసే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. చెప్పండి, 2 నిమిషాలు చెప్పండి. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అందరూ చెప్పింది, నేను చెప్పడం అది నాకు అంత పద్ధతిగా లేదు. ఇక్కడ ఏదో ఇసుక దోపిడి అవి చెప్తున్నారు, ఇవన్నీ రొటీను. ఇంతకన్నా ఎక్కువగా జరుగుతున్న ఈ దోపిడిని నేను ఆపడానికే వచ్చాను ఇక్కడికి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీద ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను రేపటి నుంచి జరగబోయే పెనుమార్పుల్లో ఎలా ఉంటుందో మీరే చూస్తారు. ఈ నియోజకవర్గం కలిసి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. నేను దానికి సాయి చెట్ల కృషి చేసి మీ అందరి సహకారంతో నేను గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసి మీ అందరి సహకారంతో నేను